నాన్న మనము 9th క్లాస్ వాళ్ళము ఫుట్బాల్ లెసన్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఫుట్బాల్ ఏంటి ఫుట్బాల్ మిలారు లేకర్ ఆడడానికి వెళ్ళారు మరియు ఏది ఇది ఒకరు కలిసి ఆడే ఆట కాదు అందరూ కలిసికట్టుగా ఆడే ఆట అంటే ఒక ఒక టీము గెలిస్తే ఇంకొక టీం ఓడి ఇట్లా చాలా రకంగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనము ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో మరియు సెకండ్ దాంట్లో ఏం నేర్చుకున్నాము ఫుట్బాల్ దేని దీని మీద అంటే ఫుట్బాల్ ఒక ఒక దాని మీద కాదు అన్నిటి మీద తాకత్ అంటే శక్తిని కూడా తీసుకుని ఆడేది ఒకరుగా కలిసి ఆడేది కాదు అందరూ కలిసి ఆడాలి దీన్ని అంటే దేనిపైన దేనిపైన దృష్టి పెట్టాలి ఇదంతా కూడా దీంట్లో మనకు చెప్పినారు నెక్స్ట్ చూడండి फुटबॉल सच्चाई का खेल है यह प्रेम का खेल है इसमें जो वैर भाव रखे वह खिलाड़ी नहीं दो पक्ष है एक जीतेगा और दूसरा हारेगा इसमें नाराजगी या वैर भाव की क्या बात इस बार हारेगा तो अगली बार जीतेगा जीतने को कोशिश करो विपक्षी अगर जीतता है तो उसको खेल को समझो और उसकी सराहना करो अपनी हार से भी सीखो और अपनी जीत से भी सीखो ఏం చెప్తున్నారు ఇక్కడ ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై ఫుట్బాల్ అనేది దేనికి సంబంధించిన గేమ్ సచాయి అంటే ఇంతకుముందు దేనికి సంబంధించింది అన్నారు నజర్ కా ఖేల్ హై అంటే గోల్ పర్ నజర్ అంతా కూడా అంటే దృష్టికి సంబంధించింది అంటే గేమ్ ఎట్లా ఆడుతున్నారు ఏ విధంగా ఆడుతున్నారు దానికి సంబంధంగా ఇదంతా సంబంధించిన గేమ్ అని చెప్పారు ఇప్పుడు సచాయి కా ఖేల్ హై అని చెప్తున్నారు సచాయి అంటే ట్రూ సచ్ నిజానికి సంబంధించిన ఖేల్ అంటే ఈ ఫుట్బాల్ ఆడేటప్పుడు ఏదైనా సరే నిజ పర్ఫెక్ట్గా ఆడాలి అని చెప్పడం అన్నమాట यह प्रेम का खेल है मरी इधी प्रेम को संबंधी गेम प्रेम अंटे ना अटंट प्रेम का स्नेहा संबंधी गेम इक प्रेम अंटे स्नेहमने स्नेहा संबंधी आट अदे इसमें जो वैर भाव रखे वह खिलाड़ी नहीं इसमें इसमें अंटे इंदो फुटबा जो वैर भाव रखे एवरते वैर भाव वैर अंटे कोपमु इवन्नी चूपिस्तारु कदा कोपमु ओकरि मीद कोपानि इदि इदि चूपिंचि इट्ला अट्ला उंटारु कदा अट्ला भेद भावालु अनेदि लेकुंडा वह खिलाड़ी नही अटुवंटि भेद भावालु चूपिंचेवाडु खिलाड़ी अंटे आडे आटगाडु अनिपिंचुकोडु अनेटट्लु अंटुन्नाडन्नमाट अंटे गेम आडेटप्पुडु ఒక మనము వాళ్ళను ఓడించాలి అనేటట్లు మనం చేయకూడదు మన ఆట మనం నెగ్గాలి మనం ఏ విధంగా విజయం సాధించాలనేటట్టు ఆలోచించు ఆడాలి అని చెప్తున్నారు నెక్స్ట్ దో పక్ష్ హై ఎన్ని గేమ్ ఉంటాయి దో పక్ష్ పక్ష్ అంటే టీమ్స్ రెండు టీంలు ఉంటాయి పక్ష్ అంటే టీము రెండు టీంలు ఉంటాయి ఏక్ జీతేగా ఔర్ దూసరా హారేగా నన్న ఏదైనా గేమ్ ఆడేటప్పుడు ఇద్దరు గెలుస్తారా గెలుస్తారు ఇద్దరు ఓడిపోతారా ఓడరు ఒకరు గెలిస్తే ఒకరు కంపల్సరీ ఓడిపోవాల్సిందే కాబట్టి ఏక్ జీతేగా ఔర్ దూసరా హారేగా జీతన అంటే గెలవడము ఒకరు గెలిస్తే గన మిగతా వాళ్ళు ఏం చేయాలి ఓడిపోవాలి కంపల్సరీ అంటే వాళ్ళంతా వాళ్ళు ఓడిపోవడం కాదు గేమ్ ఎవరు బాగా ఆడితే వాడు గెలుస్తాడు బాగా ఆడకపోతే ఓడిపోతారు అట్లా ఎవరైతే గెలుస్తారో మిగతా వాళ్ళు ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు ఇస్మే నారాజ్గీ యా వైర్ భావుక క్యా బాత్ హై ఇస్మే ఇందులో నారాజ్గీ అంటే కోపగించుకోవడాలి అంటే అరే చూడు వాడు గెలిచినాడు మనము ఒక ఏదైనా ఒకడు ఒక గేమ్ ఆడినాడు అనుకో వాడు గెలిచినాడు ఏమంటాము అబ్బా వాడు చూడు వాడు గెలిచినాడు అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాడు ఇట్లా అట్లా అని వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాము వాళ్ళతో మాట్లాడకుండా ఇట్లా అట్లా లేకుండా ఉండాలి అని అంటున్నారు ఇస్మే నారాజ్గీయా నారాజ్గీ అంటే కోపభావాన్ని మరియు వైరభావాన్ని గొడవలు పడ్డము ఇవన్నీ కూడా ఉండకూడదు కి క్యా బాత్ హై ఇటువంటి మాటలు అనేటి ఇటువంటి అనేటి ఉండకూడదు గేమ్ అయిపోయిన తర్వాత గేమ్ పోటీదారులుగా ఉండాలి గేమ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్గా ఉండాలి అని చెప్తున్నారు ఇస్ బార్ హారేగాతో అగలీ బార్ జీతేగా ఇస్ బార్ ఇస్ అంటే ఇప్పుడు బార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ టైంలో మనము హారేగాతో ఓడిపోయినామంటే అగలీ బార్ జీతేగా ఇప్పుడు ఓడిపోయినామంటే ప్రతిసారి ఓడిపోతూ ఉంటామా కా లేదు కదా గెలుస్తాం కాబట్టి గెలుపు అనే నమ్మకాన్ని మన మనసులో నింపుకోవాలన్నమాట కాబట్టి ఇప్పుడు ఓడిపోయినామని బాధపడకుండా నెక్స్ట్ మనము విజయం పొందడానికి ప్రయత్నం చేసి జీతేగా అంటే గెలవాలి అని చెప్తున్నారు అన్నమాట జీతనేకి కోషిష్ కరో అంటే ఇప్పుడు ఓడిపోయినామని బాధపడకుండా మనం ఏం చేయాలంటున్నారు జీతనేకి గెలవడానికి ట్రై చేయి కోషిష్ కరో ప్రయత్న కరో కోషిష్ అంటే ప్రయత్నం అంటే గెలవడానికి ప్రయత్నం చెయ్యి
विपक्षी अगर जीता है तो उसके खेल को समझो। विपक्षी विपक्षी अंटे एक्स पार्टी वाले अंटारु अन्नमाट, एक्सट्रीम वाले अंटे वेरे मन अदर टीम उंटारु कदा मन तो पाटु आड़वाळ्ळु आ टीम वाले विपक्षी अगर जीतता है तो वाळ्ळु गन गेलुस्ते कना तो उसके खेल को समझो वाळ्ळु ए विधंगा आड़नारो దాన్ని దృష్టిలో పెట్టుకో, అంటే వాళ్ళు ఏ విధంగా ఆడి గెలిచారో అది చూసుకో. అంతేగాని నీలోని పొరపాట్లను సరిదిద్దుకో, అది చేయి కానీ ఒకరి మీద అసూయ పడకూడదు అని చెప్తున్నారు. ఆర్ ఉస్కి సరాహనా కరో, మరియు వాళ్ళని సరాహనా అనుసరణ, సరాహన అంటే అనుసరణ, వాళ్ళను అనుసరించండి. అప్పని హార్ సేబి సీకో, ఔర్ అప్పని జీత్ సేబి సీకో. అప్పని హార్ సేబి అంటే నీ ఓటమి నుంచి కూడా నువ్వు సీకో, సీక్న అంటే నేర్చుకోవడము, నీ ఓటమి నుంచి కూడా నువ్వు నేర్చుకోవాలి, మరియు నీ విజయం నుంచి కూడా నువ్వు నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే నాన్న ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు ఒకవేళ కన్నా ఓడిపోతే కన్నా ఓడిపోయామని బాధపడకుండా నెక్స్ట్ టైం మేము కంపల్సరీ గెలవాలి అనే ఆలోచనలతో ఆడండి. అంటే వాళ్ళు ఏ విధంగా ఆడినారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాయింట్స్ అన్నీ గమనించి వాళ్ళను అనుసరించి ఆడండి. మీరు ఓడిపోయినామని బాధపడుతూ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు అని చెబుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు కనుక మీరు ఓడిపోతే కనుక నెక్స్ట్ టైము ఏ విధంగా అయినా సరే గెలవాలి అనేటట్టు పట్టుదలతో ఆడండి అని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు గెలిచినారనుకో, నెక్స్ట్ కూడా మేమే గెలుస్తాంలే అని పెట్టుకున్నారంటే నెక్స్ట్ ఓడిపోకుండా ఉండడానికి కూడా, అంటే మీ గెలుపు నుంచి నేర్చుకోవాలి, మీ ఓటమి నుంచి మీరు నేర్చుకోవాలని చెబుతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ చూడండి, ఆజ తక్ మేనే కిసీ బడీ టీమ్ మే నహీ కేలా పర్ ఏక్ దిన్ మే అప్నే హీ దేశ్కి కిసీ బడీ టీమ్ మే జరూర్ ఖేలుంగా, యహీ నహీ మే బాహర్ భీ ఖేల్నా చాహతా హూ, ఆజ నహీ తో కల్ మేరీ ఇచ్ఛా జరూర్ పూరీ హోగీ. ఈతను చెప్తున్నాడు ఎవరు, ఆజ తక్ మేనే, ఆజ్ తక్, ఆజ్ అంటే ఇప్పుడు, ఆజ్ విలోమ శబ్దు కల్, ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు, ఆజ్ తక్ ఇప్పటి వరకు, ఈరోజు వరకు కూడా, మైనే, మై అంటే నేను, మైనే కిసీ బడి టీమ్ మే నహి ఖేలా, కిసీ బడి ఏది పెద్ద, బడి అంటే పెద్ద, బడికి విలోమ శబ్దం చోట, బడి టీమ్ మే నహి ఖేలా, నేను పెద్ద టీంలో ఆడలేదు ఇప్పటి వరకు కూడా. ఎవరు మిలా లేక మిలా ఎవరు లేకరు కదా చెప్పేది, ఖేలా పర్ ఏక్ దిన్ మై అప్నే హీ దేశ్కి, కానీ పర్ కానీ ఏక్ దిన్ ఏదో ఒక రోజు, దిన్ అంటే రోజు, దిన్కు విలోమ శబ్దం రాత్రి, రాత్ మై అప్నే దిహీ దేశ్కి కిసి బడీ టీమ్ మే జరూర్ ఖేలుంగా, నేను ఏదో ఒక రోజు నా దేశం కోసము ఏదో ఒక పెద్ద టీంలో ఖచ్చితంగా, జరూర్ అంటే ఖచ్చితంగా ఆడతాను అని చెప్తున్నాడు. యహీ నహి ఇదే కాదు, మై బాహర్ బి ఖేల్నా చాహతీ హూ, నేను బయట కూడా ఆడాలనుకుంటున్నాను, బయట అంటే ఇంటి బయట అని కాదు నాన్న, విదేశాల్లో కూడా, మన దేశం తరపున విదేశాలకు అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి నేను ఆడాలని అనుకుంటున్నాను. ఆజ్ నహీతో కల్ మేరీ ఇచ్చా జరూర్ పూరీ హోగి, ఈరోజు లేకపోయినా కూడా, కల్ అంటే రేపైనా సరే, రేపైనా ఎప్పుడో ఒకసారి నా కోరిక, ఇచ్చా అంటే కోరిక, జరూర్ పూరీ హోగి, జరూర్ అంటే వెంటనే, వెంటనే పూర్తి అవుతుంది అని అంటున్నారు. ఇది నాన్న ఇది ఏం చెప్తుంది, ఫుట్బాల్ అనేది ఒక టీం పరంగాను, అంటే రెండు టీంలు అనేవాళ్ళు ఆడాలి, ఒక టీం ఓడిపోతే కనుక ఒక టీం గెలుస్తుంది, ఇందులో ఓడిపోయినామని గెలిచినామని బాధలు పెట్టుకోకూడదు, అంటే ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ గెలవడానికి ట్రై చేయాలి, గెలిచిన వాళ్ళు ఇంకా బాగా ఆడడానికి ట్రై చేయాలి, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు గెలిచిన టీం వాళ్ళను అనుసరించాలి. అంటే వాళ్ళు ఏ విధంగా ఆడినారు, ఆ పాయింట్స్ అన్ని కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఏ విధంగా గెలిచినా ఇట్లా చూసుకోవాలి. ఒకవేళ మనం ఓడిపోతే ఏదైనా వాళ్ళ మీద అసూయాద్వేషాలు అనేది పెట్టుకోకూడదు, పెట్టుకోకుండా మనము అందరం కూడా బయట ఫ్రెండ్స్గా ఉండాలి. గేమ్స్లో మట్టుకే మనం ఎక్స్పర్ట్ వాళ్ళం, కానీ ఇక్కడ ఉండే కొద్దికి మనమందరం కూడా సమానమే. మరియు అదే కాకుండా దృష్టి దేనిపైన దృష్టి పెట్టాలి అంటే గోల్ పైన దృష్టి, బాల్ పైన దృష్టి, మనిషి పైన దృష్టి, అంతా కూడా టీం పైన కూడా దృష్టి, మరియు నీపైన నువ్వే దృష్టి పెట్టుకొని ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి అని చెప్పడం. అదే కాకుండా ఇది నిజానికి సంబంధించిన గేమ్ అన్నమాట, అంటే ప్రేమతో అంటే స్నేహంతో ఆడాలి, వైరము గొడవలు అనేటివి దీంట్లో, కోట్లాటలు గొడవలు అనేటివి ఉండకూడదు. అట్లా చేసిన వాడు కిలాడి అనిపించుకోడు, అంటే ఆటగాడు అనిపించుకోడు అన్నమాట. మరియు ఒకరు ఓడిపోతే కనుక ఒకరు కంపల్సరీ గెలుస్తారు, కానీ వాళ్ళు ఓడిపోయినా మనం ఓడిపోయినామని బాధపడకూడదు, నెక్స్ట్ గెలవడానికి
ట్రై చేయాలి. అట్లా ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏమేమి ఉపయోగించినారో అంటే నెక్స్ట్ ట్రై చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళను ఏ విధంగా వాళ్ళను అనుసరించాలి, గెలిచిన వాళ్ళను ఏ విధంగా వాళ్ళు చేసినారు ఎట్లా అని దానిలో నుంచి కూడా మనము నేర్చుకోవాలి. మన ఓటమి నుంచి నేర్చుకోవాలి, మన గెలుపు నుంచి కూడా మనము నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఇప్పటి వరకు నేను ఆ అబ్బాయి మళ్ళా మిలా అని చెప్తున్నాడు ఏమని, నేను ఇప్పటి వరకు ఏ పెద్ద టీంలోనూ ఆడలేదు కానీ ఏదో ఒకరోజు మన దేశం కోసమే నేను ఆడతాను, ఒక పెద్ద టీంలో కంపల్సరీ నేను ఆడతాను, ఇప్పుడు లేకపోయినా ఎప్పుడో ఒకసారి నేను కంపల్సరీ ఆడతాను అనే నమ్మకం ఆ అబ్బాయిలో ఉందన్నమాట. అదే కాకుండా మన దేశం కోసం, దేశంలోనే కాదు వేరే అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి మన దేశం కోసం నేను ఈ గేమ్ను ఆడతాననేటట్లు నా కోరికను అనేది తెలియజేస్తున్నట్లు అబ్బాయి చెప్తున్నాడు అనమాట. అది నాన్న ఈ ఫుట్బాల్ అనే గేము. నెక్స్ట్ క్లాస్ ఇక్కడ చూడండి, మనకు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇది ఈ ఫుట్బాల్ గేము. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ లెసన్ సంబంధంగా గ్రామర్ పార్ట్ అనేది తెలుసుకుందాం నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ.